నమస్కారం. గోల్డ్ డ్రాప్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచిచూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా గోల్డ్ డ్రాప్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచిచూడు మీ అందరి కోసం సరికొత్త వంటకాలతో రెడీగా ఉంది. హాయ్ సంయుక్త గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? నేను చాలా బాగున్నాను. చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్పేస్తానండి. చికెన్, శనగపిండి, కార్న్ ఫ్లోర్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గరం మసాలా, కారం, ఉప్పు, నిమ్మరసం, ఫుడ్ కలర్, ఆయిల్. చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు అంటే చూసారు కదండి, మరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా సంయుక్త గారు? చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దాం? ప్యాన్ పెట్టేసుకుంటాం. ప్యాన్ పెట్టేద్దాం. సో ఆయిల్ వేసుకోవాలండి. పాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది. అవునండి, అందులో నాన్ వెజ్ కదా, బాగా ఫ్రై అవ్వాలి. సరిపోతుంది అంటారా ఇంకొంచెం వేడవ్వాలా? ఇంకొంచెం. ఓకే అండి, ఆయిల్ హీట్ అయ్యింది. సో ముందుగా మనం మారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇది ఏమేమి యాడ్ చేశారు? నేను కార్న్ ఫ్లోర్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియా పొడి, సాల్ట్, నిమ్మరసం, ఫుడ్ కలర్. ఓకే, సో చూసారు కదండి చికెన్ మనం ముందుగానే మారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుందా? సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది అంట అండి. లైక్ మనకి చికెన్ లో ఇంగ్రీడియంట్స్ మెయిన్ గా మనం మసాలాలు అవి వేస్తుంటాం కదా, కొంచెం గరం మసాలా, అలాగే ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నిమ్మరసం ఇవి కూడా యాడ్ చేసేసి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తే మంచి కలర్ కూడా వస్తుంది ఫ్రైకి. సో మొత్తం మ్యారినేట్ చేసుకుంటే కనుక నెక్స్ట్ ఇమీడియట్ గా డీ ఫ్రై చేసేసుకోవడమే. చేసేద్దామా? చేసేద్దామండి. సో చికెన్ లో మీకు ఎన్ని రకాలు వచ్చు? కామన్ చికెన్ చేయడం, మామూలు చికెన్ చేయడం, అప్పుడప్పుడు ఎవరినంటే పకోడీ చేయడం అంతే. సో అవి వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనా అండి? అవునండి. డీప్ ఫ్రైకి ఎంత టైం పడుతుంది? 8 మినిట్స్ అట్లా పడుతుంది. 8 మినిట్స్ అట్లా పడుతుంది అంటే కాన్ఫిడెంట్ గా చెప్పారు, అది కూడా 8 మినిట్స్ ఓన్లీ. మనం అరౌండ్ చెప్తుంటాం 5 లేదు కొంచెం అటు ఇటుగా ఉంటే 10 చెప్తాం, వీడు మాత్రం 8 మినిట్స్ అంటండి. మరి 8 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. సో ఫ్రై అయ్యాయి కదా అండి? అయ్యాయండి. తీసేద్దామా? తీసేద్దామండి. డైరెక్ట్ మనం సర్వింగ్ డబుల్లో తీసుకోవడమేనా? తీసుకోవడమే అండి. ఓకే, క్రిస్పీ క్రిస్పీగా చాలా రెడ్డిగా కనిపిస్తున్నాయి. ఓకే, మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవాలా అండి? కాజు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. సో క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మాత్రం మనకి దీన్ని తగ్గట్టు సరిపోతాయి అన్నమాట. ఓకే సోని గారు, చికెన్ పకోడీ రెడీ, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్గా చూసారు కదండి సంయుక్త గారు ప్రిపేర్ చేసిన చికెన్ పకోడీ ఎంత సింపుల్గా, ఎంత స్పైసీగా, క్రిస్పీగా రెడీ అయిపోయిందో. మరి సో చికెన్ పకోడీ అంటే మనం చాలా క్రిస్పీగా ఇష్టపడుతుంటాం, కలర్ చూసినా కూడా చాలా రెడ్గా, కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ అదంతా కూడా బాగా తెలుస్తుంది. అలాగే చాలా కలర్ఫుల్గా గార్నిష్ చేశారండి. మరి మీ యొక్క టేస్ట్ చూసేద్దాం మనం అయితే. చాలా టేస్టీగా ఉందండి. అండ్ జనరల్ ఇలా తిన్నా మనకి అన్ని ఫ్లేవర్స్, స్పైస్, క్రిస్పీనెస్ అన్నీ సరిపోతాయి. పిల్లలైతే మాత్రం చక్కగా సాస్లో యాడ్ చేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. సంయుక్త గారు, మీరు చేసిన చికెన్ ఈ పకోడీ ఏదైతే ఉందో చాలా బాగుంది. నిజంగా
నాకు చికెన్ ఒకటే వచ్చు, నేను అదే చేస్తాను, ఇంకేం రావు కాబట్టి అన్నారు. నిజంగా నీది అంత బాగొచ్చు కాబట్టి మిగిలిన నేను చేయను అని అన్నారు. బికాస్ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అండ్ మరి ఇంత స్పెషల్ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు గాను గాయత్రి శారీస్ వారు, వనస్థలపురం గాయత్రి శారీస్ వారు మీకు ఒక మంచి బహుమతి అందజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. మరి మీరు కూడా ఇలాగే గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ ఫ్లోర్ ఆయిల్ రుచిచూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ వంటకాలని మా అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచిచూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో చూసారు కదండి, గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ ఫ్లోర్ ఆయిల్ రుచి చూడు. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై గాయత్రి సిల్క్స్.